హాయ్, నేను మీ సుభాష్ని. వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ని విలాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఈరోజు మనం టాప్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. అది ఒక పాత నైటీతో. మనకు షార్ట్ అయిపోయిన నైటీలు అవి ఉంటాయి కదా, వాటితో మనం ఎలాగ డ్రెస్ టాప్ కట్ చేసుకోవాలో చూద్దాం. మనం కట్ చేసుకునే నైటీని చాలా క్లీన్గా సర్దుకోవాలి. ఎక్కడ ఒక నొడత కూడా లేకుండా సర్దుకోవాలి. మనం లోపల పక్క కూడా ఎక్కడ ఒక్క మడత కూడా లేకుండా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. చక్కగా అలా సర్దుకున్న తర్వాత మనం ఆదికి మనకి చక్కగా ఉన్న ఒక డ్రెస్ తీసుకుని దాన్ని డబుల్ ఫోల్డ్ వేయండి. అది కూడా ఎక్కడ నుడతలు లేకుండా వేయండి. ఫోల్డింగ్ మనం ఎప్పుడు పెట్టుకోవాలి. ఒక నుడత కూడా ఉండకూడదు. మనకి ఇప్పుడు నీట్గా కట్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనకి సంక్ చూడండి ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక మార్క్ పెట్టుకోండి. అది ముందు మెడ అక్కడ కూడా కొద్దిగా ఒక పావు ఇంచి పైకి పెట్టుకోండి. వెనక మెడ కూడా అలాగే పెట్టుకోండి. పైభాగాన్ని మనం సోలార్ కాడ మెడకాడ పైభాగాన్ని ఒక అరించి ముందుకు పెట్టుకోండి. మనకి జారకుండా ఉంటుంది నెక్ ఎప్పుడూ. అరించి ముందుకు పెట్టుకోండి. అక్కడి నుంచి మనకు సోలర్ ఎంత ఉంటుందో అక్కడ వరకు ఇటువైపుకి పెట్టుకోవాలి. మెడ మనం పెట్టుకున్న మెడకన్నా పైన మనం మార్క్ వేసుకోవాలి. షోల్డర్ కాడ కూడా మనం మార్క్ వేసుకొని మెడ కాడ నుంచి మొత్తం మన డ్రెస్కి సైడ్గా మార్క్ పెట్టుకుంటూ రావాలి. ఇది మనకి బాడీ షేప్, బాడీ అదన్నమాట. మనకి సంగకడ అలా వేలు పెట్టుకుని అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. మనకి సైడ్గా మనం మార్క్ పెట్టుకున్నది అది కూడా నీట్గా మార్క్ వేసుకుంటూ వెళ్ళాలి. చేతులు నేను చేతులకు ఉపయోగించేస్తున్నాను. ఇది ఓన్లీ మన బాడీ షేప్కి అంతే. మనకి ఖర్చు పెట్టడానికి మన ఒక ఇంచి మనం పెట్టుకోవాలి. మన చూడండి, మన సంఖకి ఎలా పెట్టుకున్నామో అది ఇలాగే కింద నుంచి ఒక మార్క్ పెట్టుకుని పై నుంచి కలుపుకుంటే అక్కడ నుంచి స్వేర్స్కి అయిపోతుంది. ఆ స్వేర్ షేప్ నుంచి మనం రౌండ్ నెక్ తీసుకోవాలి. చూసారా, ఇంచిన్నర పెట్టుకోవాలి. మీకు చూపిస్తున్నాను, నేనైతే మామూలుగా పెట్టేసుకుంటాను.
బ్యాక్ నెక్ కూడా మనం అదే రౌండ్ షేప్లో తీసుకోవాలి. నేను రౌండ్ నెక్ పెట్టాను, మీకు స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్ కూడా పెట్టుకోవచ్చు. మనకు బాడీ షేప్కి చక్కగా అలా వచ్చింది. ఇప్పుడు పైన పక్కల మనం ఖర్చుల గురించి టేప్ తీసుకోండి. ఒక్కొక్క ఇంచి నేను అది మామూలుగా పెడతాను, మీకు చూపించడం గురించి నేను టేప్ తీసుకున్నాను. ఒక్కొక్క ఇంచి కొంచెం వదలడానికి పెట్టుకోండి. ఇది పాత నైటీ మోడల్, ఒక్కొక్క ఇంచి నేను తీసుకున్నాను. అదే కొత్త క్లాత్ అయితే 2 ఇంచులు మనం పెట్టుకుంటే తర్వాత ఎప్పుడైనా మన కుట్లు విప్పుకోవడానికి బాగుంటుంది. ఇది ఖర్చు పెట్టడానికే, కిందేమో కట్స్ కుట్టడానికే మనకి ఎగస్ట్రాగా తీసుకోవాలి, లేకపోతే చిన్నది వచ్చేస్తుంది, మనకు సరిపోదు. గుర్తు పెట్టుకోండి, మన బాడీకి పెట్టుకున్న మార్క్ కన్నా 1 ఇంచి వదులుకుని పెట్టుకోవాలి బట్టని. మీకు కావాలంటే అక్కడ కింద నేను భుజాలు ఒక్కొక్కరికేమో చేతుల కాడేమో చిన్నగా ఉంటాయి, ఒక్కొక్కరికి మెడకాడ కిందగా ఉంటుంది. నాకు మెడకాడ కిందగా ఉండడం బట్టి నేను మెడకాడ 1 ఇంచి తీసుకున్నాను. అది మీ బాడీ షేప్ని బట్టి తీసుకోవాలి, నేను అందుకే చూపించట్లేదు. అది అంతే చాలా మనకంటే అది డ్రెస్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ డ్రెస్ తీసుకుంటే మనకి కటింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అయిపోయింది, మనం కట్ చేసుకోవాలి. నేను మీకు గుర్తుగా ముందు సంఖ్య గురించి చెప్తున్నాను అన్నమాట. కొద్దిగా 1/2 ఇంచి లోపలికి మనం కట్ చేసుకోవాలి. అది మనకి ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేసి మనకు నైటీ కింద కింద అంచు వచ్చిన వల్ల మనకి టాప్ కుట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 1/2 ఇంచి సంఖ లోతు తీయండి, మనకు అప్పుడు చక్కగా కూర్చుంటుంది. మనకు ముందు పార్ట్ రెడీ అయిపోయింది. నేను ఆ డిజైన్ వచ్చింది కాబట్టి నేను వెనక పార్ట్కి ఇది తీసుకున్నాను. ఈ డిజైన్ ఉన్నది ఆ డిజైన్ ఉన్న కాడి నుంచి నేను వెనక పార్ట్ తీసేసుకుంటున్నాను. వెనక పార్ట్ కూడా రెడీ అయిపోయింది. నేను ఆ చేతులు రెడీ చేసి పెట్టుకున్నాను, 2 చేతులు 4 ఫోల్డ్ వచ్చేలాగా.
నా ఇది ఆది డ్రెస్ 3/4 ఇన్చ్ దాంట్లో నాకు ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకున్నాను నేను. అక్కడికి ఒక మార్క్ పెట్టుకోవాలి. లూజ్ కూడా మనం అక్కడికి ఎక్కడి వరకు అయితే తీసుకున్నామో అక్కడి నుంచి లూజ్ చూసుకోవాలి. లూజ్ చూసుకుని దానికన్నా 1 ఇంచ్ లూజ్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కుట్లు వేసుకుంటాం కదా, దాని గురించి. ఇప్పుడు మీరు టేప్తో చూసుకోండి, నేను పెట్టుకున్న చేతి పొడవు 7 ఇంచీలు వచ్చింది. 7 ఇంచీల్లో మనం చేయి కింద 3.5 ఇంచీలు పెట్టుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పైన 7 ఇంచీలు పెట్టామంటే కింద 3.5, అంటే మీరు పైన ఎంత పెట్టుకుంటారో దాంట్లో సగం పెట్టుకోవాలి చేతికి. మనం ఈ లూజ్ కూడా చూసుకోవాలి. నాకు దానికి ఇది సరిపోతుందని నేను చూడలేదు. అప్పుడు ఈ 4 మడతల్ని 2 మడతల కింద చేసుకోవాలి. ఇది కూడా మనకి ఎక్కడ మడతలు లేకుండా చేసుకుని మధ్య భాగానికి ఒక మార్క్ వేసుకోండి. 1 ఇంచ్ 1/4 ఇంచ్ వరకు ఒక మార్క్ వేసుకోండి. వేసుకుని దాన్ని అలాగా లోతు తీయండి. అది కూడాను ఇది మనం ముందు చేయి ముందు సంగకి జాయింట్ చేసుకోవాలి. చేయి అక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకోండి, ఎందుకంటే మనకు గుర్తుగా ఉంటుంది ఇది ముందు భాగం ఇది వెనక భాగం అంట. ఇది చేయి కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పేపర్ క్యాన్వాస్ తీసుకుందాం. మెడకి స్టిఫ్నెస్ గురించి తీసుకుని మనం మెడకి ఎంత సరిపోతుందో చూసుకోవాలి. దాన్ని ఫోల్డ్ చేసుకుని నేను ముందు భాగానికి చూసుకుంటున్నాను. ముందు మెడకి షోల్డర్ కూడా ఒక మార్క్ పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. దీన్ని వేసుకుని నేను మళ్ళీ వెనక పార్ట్కి కూడా మెడకు తీసుకుంటున్నాను. అంటే దీని సైజ్ తీసుకోకూడదు, దీనికన్నా పెద్దగా తీసుకోవాలి. ఎందుకంటే వెనక నెక్ పెద్దది వస్తుంది కదా. దాని గురించి మనం తీసుకుని ఏ పార్ట్కి ఆ పార్ట్కి పేపర్ క్యాన్వాసింగ్ వేసుకుని దాన్ని మెడ మార్క్ వేసుకోవాలి. ముందు
వేసుకుని ఒక మూడు ఇంచీలు లేకపోతే 2 ఇంచీలు అలా మీరు కొలత పెట్టుకుని అదే మెడ షేప్లో వేసుకోవాలి కొద్దిగా దూరంలోను. కానీ మెడ ఎప్పుడు కట్ చేయకండి, గుర్తుపెట్టుకోండి, మెడ అస్సలు కట్ చేయకండి. మనం మెడ కట్ చేసామంటే కుట్టుకునేటప్పుడు మెడ అంతా సాగుతుంది, సాగి మనకి షేప్ బాగా రాదు. మెడ ఎప్పుడో కట్ చేయకండి. అది మెడ. సేమ్ ఇదే టైప్లో ముందు మెడను కూడా కట్ చేసుకోండి. సేమ్ అదే విధంగా ముందు భాగం కూడా కట్ చేసుకోండి. మెడ తీయకండి, ఇంకొకసారి చెప్తున్నాను, మెడ కట్ చేసుకోకండి ఇప్పుడును. నైటీలో ముక్కు మిగలలేదు కాబట్టి నేను వేరేగా తీసుకుంటున్నాను, వేరే క్లాత్ తీసుకుని దాన్ని మెడకి వేసుకుంటున్నాను. నేను ఈ పేపర్ క్యాన్వాసింగ్కి జాయిన్ చేసుకోవడానికి సేమ్ పేపర్ క్యాన్వాసింగ్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోండి. అలాగ కొద్ది ముక్క వదులుకుని కట్ చేసుకోండి. మనకు కావాల్సినవి ఇదిగో, ముందుది ముందు మెడ, వెనక మెడ, చేతులు, డ్రెస్ పాట్లు 2 గుర్తుగా పెట్టుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు కావాల్సింది ఇవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టిచ్చింగ్ మరో వీడియోలో చూపిస్తాం.